फिल्म रावे ना चलिया इपड़े सांग्स चूसा चला चला बहुनाई म्यूजिक एंदुकंटे सेंटर आफ् दि हीरो म्यूजिक डायरेक्टर गारु एमएम कुमार गारु चला चला बहुनाई लिरिक्स अद्भुत राशार एवरो आये पेरे इम्रान अलागे डायलॉग्लु ఒక సీన్ లో చూసాం ఇందా నుంచి మా యాంకర్ గారు చెప్తున్నారు ఆవిడ ఎరగదీశారు డైలాగ్ మల్లేష్ గారు మల్లేష్ గారు అంటే ఏమన్నా లవ్ లో ఫెయిల్ అయ్యారా మీరేమన్నా అంటే టూ టైమ్స్ అంటే తెల్లతోళ్ళని ప్రత్యేకంగా విమర్శిస్తుంటే మేము కూడా తెల్లతోళ్ళం అందుకనే డౌట్ వచ్చింది అలాగే విజువల్స్ విజయ్ గారు కెమెరా చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రహ్మాండంగా క్వాలిటీతో తీశారు అలాగే హీరోలు ఎవరో చూడలేదు దీంట్లో చేసిన వాళ్ళని ఫిల్మ్లో కూడా చాలా బాగా చేశారు సాంగ్లో ఇంకొక విషయం ఈ ప్రొడ్యూసర్ గారు ఏదో లేట్ చనిపోయారని తెలిసింది నెమలి సురేష్ గారు కానీ మంచి ప్రోడక్ట్ ఇచ్చారు పాపం ఆయన లేరు చూడటానికి ఈ సినిమా అద్భుతంగా ఆడి అని బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మహేష్ రెడ్డి గారు డైరెక్టర్ గారు దీన్ని ఆయన భుజాల మీద తీసుకుని జాగ్రత్తగా ఫినిష్ చేసి కష్టమైనా సరే ఈ కరోనా కాలంలో చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే ఎవరేమైపోతున్నారో ఏమవుతున్నారో కూడా తెలియదు అలాగే మన సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది చనిపోయారు నాకు తెలిసి కూడా డైరెక్టర్లే కానీ ఆర్టిస్టులే కానీ టెక్నీషియన్లే కానీ ఎంతోమంది చనిపోయారు ఈ టైంలో కూడా దీన్ని ఫినిష్ చేసి త్వరగా తీసుకొచ్చారు అలాగే రిలీజ్ ఆగస్టు 13th అంటున్నారు ఇందాకడ అన్నారు డైరెక్టర్ గారు ఈ సినిమాకు బాగా ఆడి డైరెక్టర్ గారికి మంచి మంచి అవకాశాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నన్ను ఇక్కడ పిలిచిన వీరబాబు గారికి నా థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ హోల్ యూనిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ సినిమా మహేష్ గురించి చెప్పాలంటే బామ్మర్ది అవుతాడు నాకు నేను ఈ సినిమా చేసేటప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నా అతని స్ట్రగుల్ అనేది ఎందుకంటే ఒక సినిమాని స్టార్ట్ చేయడము మధ్యన ఎన్నో హార్డిల్స్ అంటే ప్రొడ్యూసర్ గారు ఒప్పుకోవడం ఒకటి ఒప్పిన తర్వాత ఒప్పించుకున్న తర్వాత ఆ సినిమా మధ్యలో ప్రొడ్యూసర్ చనిపోతే చాలా సినిమాలు చూసాం ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఒక 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో చూస్తున్నాం ఆ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనిల్ అతని కొడుకు కూడా ఎక్కడ ఆగిపోకుండా వాళ్ళ తండ్రి కళను నిజం చేయాలని ఎక్కడ సినిమాను ఈ కరోనా కాలంలో కానీ ముందు కానీ మధ్యన ప్రొడ్యూసర్ గారు చనిపోతే లేదు మా నాన్న కోరిక నన్ను హీరోగా చేయడం ఒక సినిమాను ప్రొడక్ట్ను బయటికి పంపించడం అనేది అని సినిమాను ఇంత దూరం తీసుకొని ఇచ్చాడు ఈరోజు హీరో అనిల్ ఎక్కడ అని అడుగుతున్నారు కరెక్ట్గా అనిల్ ఈ ట్రైలర్ లాంచ్ అని డేట్ అనౌన్స్ చేసుకున్నప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయాడండి నిజంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ట్రైలర్ లాంచ్ అనేది మన మూవీ అనేది ఆగకూడదు వాళ్ళ ఫ్యామిలీలో అది చూడండి ఎంత డెడికేషన్ మూవీ మీద అండ్ మూవీని బయటికి తేవాలన్న తపన ఉంది దానికోసం ఈరోజు హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయినా ట్రైలర్ లాంచ్ మాత్రం ఆగకూడదని మహేష్ అందరినీ తన భుజాల మీద వేసుకొని ట్రైలర్ లాంచ్ని చేయడం కూడా చాలా గొప్ప విషయం అండి అండ్ ఈ కరోనాలో ఈ ఆగస్టు 13 రిలీజ్ అవుతుంది ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరించాలండి చిన్న సినిమాను చిన్న సినిమా కాదు మంచి సినిమా ఈ సినిమాలో ఇప్పుడు సాంగ్స్ ట్రైలర్ చూసాం సాంగ్ 1 2 3 అనేది ఒక ఆర్టిస్టుకు ఒక డ్రీమ్ అండి ఎందుకంటే ఒక ఫోక్ సాంగ్ అనిల్ రీచ్ అయ్యారు అందులో మహేష్ ఫస్ట్ సినిమాతోనే 5 సాంగ్స్ను 5 టైప్ ఆఫ్ అంటే ఎక్కడ కమర్షియాలిటీ తగ్గకుండా ఒక మంచి సినిమా చిన్న సినిమా కాదండి మంచి సినిమా ప్రోడక్ట్ను రాబట్టడానికి ఇంకో విషయం చాలా రోజుల తర్వాత నాకు హ్యాపీ అన్న విషయం ఏంటంటే పాల్ మాస్టర్ని ఈ వేదిక మీద చూడడం అందులో ఈ మాస్టర్ పాల్ మాస్టర్ ఆయన ఇష్యూ గురించి చెప్తే ఒక మనిషి వీళ్ళు 3000 సాంగ్స్ చేయడం అనేది గ్రేట్ అండి ఒక కొరియోగ్రాఫర్గా ఆయన హిస్టరీలో ఒక 3000 సాంగ్స్ను చేసి రీఎంట్రీ మాస్టర్ వెల్కమ్ మాస్టర్ సెకండ్ ఎంట్రీ మాస్టర్ మీరు మిమ్మల్ని చూడడం నిజంగా చాలా ఆనందం వేసింది ఈ సాంగ్కు మహేష్కు ఎక్కడ ఈ ఇంత బ్యూటీ రావడానికి శుభాంగి గ్రేట్ హార్ట్ థ్రోబ్ అండి నెక్స్ట్ జనరేషన్కు అండ్ ఈ సినిమా ఎండింగ్లో ఐటమ్ సాంగ్తో అందరూ ఆనందంగా బయటకు వస్తారని నేను చెప్తున్నాను మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు మహేష్ అండ్ అనిల్ మీరు తొందరగా కోరుకుని బయటికి రావాలని కోరుకుంటున్నా
13th మనమందరం సినిమా చూస్తున్నాము థియేటర్లో అండ్ ప్రేక్షకులు కూడా మా చిన్న సినిమాను ఆదరించాల్సినిగా కోరుకుంటున్నాను నన్ను పిలిచి ఒక సాంగ్ లాంచ్ కి గెస్ట్ గా పిలిచినందుకు మహేష్ కూడా థాంక్స్ అండ్ చంద్ర గారు ఇక్కడికి రావడం అండ్ ఎంఎం కుమార్ ఇంత సినిమాలో ఇది చిన్న సినిమాని కాకుండా ఒక పెద్ద సినిమా రేంజ్ కి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చి ఒక కొరియోగ్రాఫర్ గా పాల్ మాస్టర్ ను మళ్ళీ మనకు ఇంట్రోడ్యూస్ చేసి పాల్ మాస్టర్ ఇంకా ఇప్పుడు మాస్టర్ మీ హవా మళ్ళీ స్టార్ట్ కావాలి కోరుకుంటున్నాను డెఫినెట్ గా కలిసి చేయాలని కోరుకుంటున్నానండి అండ్ ఈ సినిమాను ప్రేక్షకులు అండ్ మీడియా వాళ్ళు కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి ఈ కరోనా టైంలో ఈ కొంచెం కేరింగ్ తీసుకొని థియేటర్లకు వచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మహేష్కు ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవన్నీ కాదనుకొని థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో నా సినిమా చూడాలన్న దృఢ సంకల్పంతో ఇన్ని రోజులు ఆగి ఎందుకంటే ఓ 6 మంత్స్ 7 మంత్స్ బ్యాకే అయిపోయింది మూవీ కానీ మళ్ళీ సెకండ్ వేవ్ రావడము దీనివల్ల కొంచెం ఇష్యూస్ వల్ల కూడా ఆగడం జరిగింది కాబట్టి ఈ దీనికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇండస్ట్రీ పెద్దలు కూడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమాను ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను థాంక్యూ మాస్టర్ నా కొడుకుతో సంవత్సరానికి 3 సినిమాలు చేయాలని నా కోరుకుంది నేను డైరెక్టర్ ని ఎన్నుకున్నాను కొత్త అబ్బాయి అని నాకు డైరెక్టర్ ని పరిచయం చేశారు సార్ నేను చెప్పేది ఒకటే మన ఇండస్ట్రీలో కొంతమంది సినిమాను ప్రేమించి సినిమా గురించి బతుకుతారు దాంట్లో నేను డైరెక్టర్ గారిని చూశాను ఎప్పుడు ఫోన్ చేసినా మాస్టర్ మన సినిమా రిలీజ్ చేస్తున్నా రిలీజ్ చేస్తున్నాని ఈ కష్టాల్లో కూడా ముందు ఉండి మన డైరెక్టర్ గారు నడిపించాలని చాలా విషయం అది అదేవిధంగా నేను సాంగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మ్యూజిక్ కావాలి ఫస్ట్ ఆ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గారు నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళా చూసా సార్ని చూశాను ఫస్ట్ ఏమంటే నాకు మాట అన్న మ్యూజిక్ డైరెక్టర్ గారితో సార్కి తర్వాత మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు నా 3600 సాంగ్ల అనుభవం చెప్తాను మీరు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు అన్న ఎందుకంటే నేను ఇప్పుడు నాకు సాంగ్ ఇచ్చిన ఫస్ట్ సాంగ్ లాగా ఫీల్ అవుతా 3600 సాంగ్లు పక్కన పెట్టేస్తా ఫస్ట్ సాంగ్ లాగా ఫీల్ అవుతా కాబట్టి నాకు ఈరోజు సహకరించిన కెమెరామెన్ గారు కానీ నా ప్రొడ్యూసర్ నమ సురేష్ గారు కానీ ఆయన మన దగ్గర మనతో ఉన్నారు అదేవిధంగా డైరెక్టర్ నా హీరోయిన్ నా హీరో వాళ్ళందరికీ నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు సినిమాకి మా స్టాఫ్ అంతా కష్టపడ్డం ఈ సినిమాని మీరు ఆదరించి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ రావణ చెల్లియ మూవీ ఆగస్ట్ 13 రిలీజ్ అవుతుందండి ఈ దీని ట్రైలర్ యూట్యూబ్లో 6th మనం ఈవినింగ్ రిలీజ్ చేస్తున్నాం 5 o'clockకి ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ మెయిన్గా మా పాల్ మాస్టర్ చాలా చాలా సపోర్టివ్గా ఉంటూ మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చినా అన్నీ ముందుకు పోతూనే ఉండు ఎక్కడ వెనక తగ్గద్దు సార్ నాడు మనకు అని చెప్పుకుంటూ మా మ్యూజిక్ డైరెక్టరు మా కెమెరామ్యాను నా డిపార్ట్మెంట్ మెయిన్లీ ఎక్కడ ఏ మిస్టేక్ వచ్చినా సార్ అది మిస్టేక్ వస్తుందని చెప్పుకుంటూ చాలా సపోర్టివ్గా రాజేంద్ర మల్లి సన్నీ హరి మెయిన్ వీడు మా చిన్నప్పటి నుంచి ఫ్రెండు హరివర్ ఏడి రమణ నాకు డబ్బింగ్లో చాలా హెల్ప్ చేశాడు రావేనా చిలియా సినిమాని మహేష్ డైరెక్షన్లో చాలా కష్టపడి అద్భుతంగా తీసామని అనుకుంటున్నాము దీనికి మీ అందరి సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా మాకు కావాలి పాల్ మాస్టర్ సపోర్ట్ చాలా బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ తర్వాత మా టీం ప్రతి టెక్నీషియన్ అందరు కష్టపడి చేశామండి ఎనీవే అందరు మీ బ్లెస్సింగ్స్ అని మాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మూవీకి సంబంధించి నేను ఇద్దరు వ్యక్తులకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా ఈ టీంలోకి నన్ను తీసుకొచ్చిన విజయన్న సెకండ్ విజయన్న మాట నమ్మి నాకు డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ మహేష్ రెడ్డి డైలాగ్కి పర్టికులర్ రీజన్ అంటే ఏం లేదండి కథలో భాగమే నేను డైరెక్టర్ మాట్లాడుకొని ఆ డైలాగ్ ఫైనలైజ్ చేసాం అంతే అంతకుమించి ఏం లేదు కొన్ని మాట్లాడాలనుకున్నానండి ఏదో ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే చిన్న సినిమా బయటికి రావాలండి ఎందుకంటే చిన్న సినిమా బయటకు వస్తే మాలాంటి చాలామంది చిన్న చిన్న టెక్నీషియన్స్ అందరూ కూడా బయటకు వస్తారు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది
ఏది మన చేతుల్లో ఉండదు మనం చేయాల్సిన పని ఏదైనా ఉందంటే దాన్ని సక్సెస్ఫుల్ గా చేయడమే మన సక్సెస్ ఒక మంచి స్క్రిప్ట్ రాయడం కష్టం మనం సక్సెస్ఫుల్ గా రాసాం బయట నటించడం చాలా ఈజీ మనుషుల దగ్గర కెమెరా ముందర నటించడం కష్టం దాన్ని సక్సెస్ఫుల్ గా మా హీరో గారు గాని మా హీరోయిన్ గాని చాలా బాగా చేశారు ఒక సినిమాని మొత్తం కంప్లీట్ చేసి ఫస్ట్ కాపీ తీసి రిలీజ్ చేయడం ఇంకా కష్టం దాన్ని సక్సెస్ఫుల్ గా మా మహేష్ రెడ్డి చేశాడు కాబట్టి మేమందరం ఆల్్రెడీ సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతున్నాం నెక్స్ట్ ఏంటంటే అండి ఎవరిదైనా సరే ఒక సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం దానికి రకరకాల జోనర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది అడల్ట్ కంటెంట్ అంటారు కొంతమంది కామెడీ అంటారు కొంతమంది రొమాన్స్ అంటారు కొంతమంది లవ్ అంటారు మాకు నచ్చింది ఏదో మాకు వచ్చింది మేము చేసాం ప్లస్ ఆడియన్స్ మమ్మల్ని అభినందించాలి సినిమా చూసిన తర్వాత ఎవరు తిట్టుకోకూడదు ఆ ప్రయత్నమే చేసాం మా సినిమా అందరూ చూడాలి అందరూ అభినందించాలి దాంతోపాటి మా ప్రొడ్యూసర్కి మంచిగా డబ్బులు రావాలి అంతేనండి థ్యాంక్ యూ ఈ మూవీ ఇస్ టైం పే రిలీజ్ హో రహా హై జబ్ पूरी टीम के लिए बहुत हार्ड है काम करना और सबकी फैमिली में कोई ना कोई इश्यू तो हुआ ही होगा उसके बाद भी सब स्ट्रांग होके इस मूवी को लेके आ रहे हैं तो हम सबको आपकी ब्लेसिंग की ज़रूरत है और आप सबका सपोर्ट भी चाहिए हमको कि ऑफ कोर्स प्रोड्यूसर खूब सारे पैसे कमाए और हमको आगे जाके काम मिले तो थैंक यू सो मच एंड मेरे फेवरेट ये जो पूरी टीम है ना ये मेरी एक फैमिली हो गई है तो बीओपी सर महेश गारू एंड प्रोड्यूसर सर आई मिस देम बिकॉज वो बहुत ज़्यादा जेन्युइन इंसान थे और पूरी टीम में से किसी को हिंदी नहीं आती सिर्फ उनको आती थी तो वही थे जो मेरी सारी बात समझते थे तो हम आपको लाइक ऑफकोर्स आप यहीं पे ही हो क्योंकि आप जहाँ पे भी हो आप हमारे साथ हो एंड सब कुछ अच्छा ही होगा आई होप फॉर द बेस्ट थैंक यू एंड मूवी 13 अगस्त को रिलीज हो रही है सो डू वॉच इट